ఒకరోజు ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమండి నా డేట్ ఆఫ్ బర్త్ టైము ఇదండి, నేను పుట్టింది ఫలానా చోట, నా సమయము పుట్టిన సమయం ఇది, కాస్త ఏ రత్నం పెట్టాలో కాస్త చెప్పండి అని అన్నాడు. నేను అన్నాను సీరియస్గా, అలా కాదు బాబు, పూర్తిగా పరిశోధించిన తర్వాతే మీ యొక్క కుండలిని, మీ యొక్క అనేక లక్షణాలని, మీ బ్లడ్ గ్రూప్ నాకు తెలిసిన తర్వాతే, మీ యొక్క ఫీచర్స్ నాకు అర్థమైన తర్వాతే మీకు ఒక సరి అయిన విధానంలో మీరు తెలుసుకోవచ్చు నా నుండి రత్నం గురించి అని చెప్పాను. అంటే దాని అర్థం ఏమిటనంటే, రత్నము పెట్టడం అనేది అలా తప్ప కాదు. ఈ రత్న విధానం ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా శాస్త్రీయంగా పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ రత్నాల గురించి నేను వరుసగా ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయాలి, ఈ విజ్ఞానం మీకు అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ప్రతి రత్నం గురించే చెప్పడానికి పూనుకున్నాను. మీరు నా యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసి మీరు నన్ను నా విధానాన్ని అనుసరించినట్టయితే మీరు కూడా శాస్త్ర నిపుణులే, మీకు కూడా రత్న విధానం అంటే ఏమిటో అర్థమైపోతుంది. ఆ పద్ధతిలోనే నేను మీకు ఒక టీచింగ్ ఆస్పెక్ట్లో మాత్రమే, ఒక విజ్ఞానాన్ని ప్రసాదించడానికి మాత్రమే ఈ రత్న విధానము, రత్నాలు, వీటి ఉపయోగాలు, వీటి యొక్క దుష్ఫలితాలు ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కెంపు గురించి మనం మాట్లాడుకుందాం. కెంపు అంటే ఏమిటి? ఈ కెంపుని ఇంగ్లీష్లో ఏమంటారంటే రూబీ అంటారు. ఇది ఏ గ్రహానికి చెందింది? సూర్యుడికి చెందింది. సూర్యగ్రహము దేనికి ముఖ్యంగా కారకుడు? ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగా, తర్వాత లేదా ప్రభుత్వ రంగంలో చిన్న గుమాస్తా దగ్గర నుంచి ఒక కలెక్టర్ వారికి కూడా ప్రభుత్వ అధికారే. రాజకీయంలో ఉన్నవాళ్ళకి, ఒక సామాన్య రాజకీయ నాయకుడికి ఒక చీఫ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ఎంపీలు, ఆ లెవెల్స్కి రాజకీయంలో ఉన్నాడు అని అంటే రవి కారణము అని మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారికి కెంపు అనేది చాలా అద్భుతమైనటువంటి ఉపయోగకారి. ఆ తర్వాత ఈ యొక్క రత్న, ఈ యొక్క తండ్రి వల్ల ఏదైనా వైరం ఏర్పడితే, తండ్రి వల్ల సమస్యలుంటే, లేదా తండ్రికి ఏవైనా సమస్యలుంటే కొడుకు కెంపును ధరించటం వల్ల తండ్రికి ఉపయోగకారి అవుతుంది, లేదా తనకు కూడా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక రకమైనటువంటి అధికార ధర్మంతో మనం ఏదైనా ఒక పని చెయ్యాలి, జనాకర్షణను పెంచుకోవాలి, మనం ఏదైనా చెప్పినప్పుడు అదొక అధికార తత్వంతో కూడిందై ఉండాలి అని అనుకున్నట్టయితే ఈ కెంపును ధరించిన వాళ్ళకి అలాంటి అవకాశాలు లభిస్తాయి. లేదా ఏదైనా పెద్ద పెద్ద ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం చెయ్యటానికి నేను కష్టపడి చదువుతున్నాను, వాటిల్లో ఉత్తీర్ణుడనై నేను సెలెక్ట్ అయ్యి నేను ఆ అధికారాన్ని చేపట్టాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క కెంపు ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది సింహ రాశికి సంబంధించింది. సింహం సింహమే, సింహం తర్వాతే మృగరాజు సింహం, కెంపు కెంపే, కెంపు కూడా రాజు లాంటిదే. ఇకపోతే ఈ యొక్క కెంపు మనం ధరించే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అజాగ్రత్తగా మనం వాడినట్టయితే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలని అంటే చూడండి. ఏంటనంటే ఒకవేళ మనం కరెక్ట్గా మన యొక్క సింహరాశి ప్రకారంగా రవి మనకు శుభుడైతే, అంటే శుభగ్రహమైతే మన రాశిచక్రంలో, అంటే మన హారోస్కోప్లో, ఆ శుభుడు బలహీనమైనటువంటి అవస్థలో ఉంటే, అంటే నాలుగు రకాల అవస్థలు ఉన్నాయి, యువావస్థ అని, వృద్ధావస్థ అని, బాల్యావస్థ అని, మృతావస్థ అని. ఏ మృతావస్థలో ఉందనుకోండి ఆ గ్రహము ఎట్లాగూ పనిచేయదు. బాల్యావస్థలో, వృద్ధావస్థలో ఉన్నటువంటి దానికి మనం ఏదైనా ఒక టానిక్ని ఇవ్వచ్చు, ఆ టానికే ఈ రత్నం. ఎప్పుడైతే మనము ఈ కెంపుని సూచిస్తామో ఆ యొక్క బలహీనమైనటువంటి అవస్థలో ఉన్నటువంటి రవి శక్తివంతమైనటువంటి పరిస్థితిలోకి వస్తుంది. మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, జనాకర్షణను పొందాలి, నేను మాట్లాడింది ప్రజలు వినాలి అని అనుకుంటుంటాం, ఎందుకో అది జరగదు.
ఈ కెంపుని పెట్టుకున్నట్టయితే అందులో బలహీనతను మనం గుర్తించి పెట్టుకున్నట్టయితే అతను కోరుకున్నటువంటి కోరిక నెరవేరే అంతటి సామర్థ్యం అతని లోపల పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అదే కాదు, ప్రభుత్వ రంగంలో ఎన్నో చికాకులు, స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషన్స్, ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి. ఒకటి కాదు, ప్రభుత్వ రంగం అన్న తర్వాత ఎన్నో ఛాలెంజెస్, ఇవన్నీ ఎదుర్కోవాలి. వీటన్నింటినీ సమర్థవంతంగా మనం నిర్వహించగలగాలి. మన యొక్క సబార్డినేట్స్, నా తర్వాత పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా నా మాట వినడానికి నాకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే కదా నేను ఏదైనా ఒక ఫైల్ని డిస్పోజ్ చేయాలన్నా, ఒక పనిని విజయవంతంగా నిర్వర్తించాలన్నా, ఆ పనిని నేను చెప్పగలిగితే వాటిని అర్థం చేసుకుని వాటిని ఫాలో అయిపోయి వాళ్ళు చేయగలగాలి అని అంటే నాలో ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ పవర్ ఉండాలి. ఆ పవర్ కోసము ఈ కెంపు పనిచేస్తుంది. అంటే ఎప్పుడు పనిచేస్తుంది? బలహీనమైన పరిస్థితిలో ఉంటేనే అది పనిచేస్తుంది. లేకపోతే రవి ఎప్పుడైతే వీక్ అవుతాడో, సస్పెండ్ కావడం గవర్నమెంట్ ఉద్యోగం నుంచి, లేకపోతే ఏదైనా నేరాలు మోపబడడం, ఏదైనా శిక్షలు పడడం, ఇంక్రిమెంట్లు ఆగిపోవడం, శాలరీ రాకపోవడం, ఏదేదో అపవాదులకు గురి కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి.